everyone, this is yours Padmanjali Tanguturi. Welcome to e-learning educate. So today we are going to see about NCERT geography series class 7. So manaki already class 7 anedi chuse mundu classics anedi ok sari chudandi. Nenu already description lo link ivadam jarigindi and alage paina kuda scroll avutundi endukante class 7 anedi classics basics ki manaki koncham depth lo koncham advanced concepts anedi untayi classics tho kuda connect ayi untundi. So definitely classics yokka chapters anedi chusin tarvata class 7 కి వచ్చినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది టర్మ్స్ కూడా. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద క్లాస్ 7 ఫస్ట్ చాప్టర్ ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ సో విచ్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్ అండి. సో ఎన్వైరన్మెంట్ యొక్క మీనింగ్ లోనే మనకి డెఫినేషన్ అనేది తెలుస్తుంది. సో ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ది డెఫినేషన్. సో లెట్ మీ సీ ఫస్ట్. సో ఎన్విరాన్మెంట్ అంటే నైబర్హుడ్ అని మీనింగ్ వస్తుందట అండి. అసలు ఎన్విరాన్మెంట్ అనేటువంటి వర్డ్ యొక్క ఆరిజిన్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం అంటే, విచ్ కమ్స్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరానర్. ఎన్విరానర్ అనేటువంటి పదం నుంచి ఎన్విరాన్మెంట్ అనేది వచ్చింది. సో దట్ మీన్స్ నైబర్హుడ్ అండి. మరి ఎన్విరానర్ అనేటువంటి ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఇది వచ్చింది అనుకున్నాం. మరి అసలు ఈ టర్మ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారు? సో ద టర్మ్ ఎన్విరాన్మెంట్ వాజ్ కాయిన్ బై థామస్ కార్లిల్ అండి. థామస్ కార్లిల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్. నౌ లెట్స్ మూవింగ్ ఆన్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సో దాట్ ఎన్వైరన్మెంట్. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్ ఏం రాయొచ్చు? ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అని మనం చెప్పచ్చు. మరి ఎవ్రీథింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో నాకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ అరౌండ్ మీ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. సో ద ప్లేస్ వేర్ ఐఎమ్ హియర్. సో రైట్. సో ఎవ్రీథింగ్లో ఏం రాయొచ్చు? ఎవ్రీథింగ్ డిఫైన్స్ హియర్ ప్లేస్ అండ్ అలాగే నా చుట్టుపక్కల ఉన్నటువంటి పీపుల్ అవ్వచ్చు. సో నా సరౌండింగ్స్లో ఉన్నటువంటి పీపుల్. సో ఇంకా ఏం చెప్పచ్చు? ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి థింగ్స్. సో థింగ్స్ అనేది దిస్ ఇస్ ఎ థింగ్స్ రైట్, నాన్ లివింగ్ ఆర్గానిజం రైట్ థింగ్స్. అండ్ అలాగే సో ద వాటర్ ఐ డ్రింక్ అండ్ అలాగే ద ఎయిర్ ఐ బ్రీత్. సో నథింగ్ బట్ ఏం చెప్పచ్చు? దట్ కమ్స్ ఫ్రమ్ ద నేచర్. సో ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ అని మనం చెప్పాం. సో ఎవ్రీథింగ్ డిఫైన్స్ యువర్ ఏంటి? ప్లేస్, పీపుల్, థింగ్స్ అండ్ నేచర్. ఓకే, ఇంకా క్లియర్ కట్గా, ఇంకా కొంచెం క్రిస్టల్ క్లియర్గా డెప్త్లోకి వెళ్ళినట్లయితే we will see one another definition of environment, which is whatever we see in our surroundings. Whatever we see in our surroundings is also called as environment. So surroundings ante ikkada manam em cheppachu? మనం మన సరౌండింగ్స్లో ఏది ఉన్నా కూడా దాన్ని ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నామని చెప్పచ్చు. సో సరౌండింగ్స్ అంటే ఏంటి? లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంతే కదా, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో ఇంకా సో లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? ప్రాణం ఉన్నటువంటి జీవులన్నీ కూడా లివింగ్ థింగ్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు లివింగ్ థింగ్స్కి? హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, రెప్టైల్స్, మమ్మల్స్. సో దీస్ ఇన్క్లూడ్స్ ద లివింగ్ ఆర్గానిజం. సో ప్లాంట్స్ ఆల్సో లివింగ్ ఆర్గానిజం రైట్. ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా లివింగ్ ఆర్గానిజం కిందకి వస్తుంది. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏం చెప్పచ్చు? సో ద పెన్ ఐ హ్యావ్ ఈజ్ అ నాన్ లివింగ్ ఆర్గానిజం. ద బోర్డ్ ఐఎమ్ రైటింగ్ హియర్ దట్ ఈస్ ఆల్సో ఏ నాన్ లివింగ్ ఆర్గానిజం. అండ్ అలాగే ఇంకా ఏం చెప్పచ్చు? ల్యాండ్. సో ల్యాండ్ అనేది నాన్ లివింగ్ ఆర్గానిజం. సో ద వాటర్ వి డ్రింక్ దట్ ఈస్ అ నాన్ లివింగ్ ఆర్గానిజం రైట్. సో దట్ కమ్స్ అండర్ ది నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, సో దట్ లివింగ్ థింగ్స్కి అండ్ నాన్ లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్స్ ఇవి. సో వాట్ ఎవర్ వి సీ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎన్విరాన్మెంట్. సింపుల్గా చెప్పాలి అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఎవ్రీథింగ్ అరౌండ్ అస్, మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఎన్విరాన్మెంట్గా మనం కన్సిడర్ చేస్తామండి. ఎన్విరాన్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి? సో ఎన్విరాన్మెంట్ అనేటువంటి వర్డ్ యొక్క ఆరిజిన్ చూసాము. సో ఎన్విరాన్మెంట్ అనేటువంటి టర్మ్ ఎవరు ఇన్వెంట్ చేశారు? థామస్ కార్లిల్. సో అది చూసాము. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ యొక్క డెఫినేషన్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో డెఫినేషన్స్లోను ఇక్కడ మీనింగ్లోను ప్రతి దాంట్లో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందండి? ఎవ్రీథింగ్ అన్నా, సరౌండింగ్స్ అన్నా, అలాగే నైబర్హుడ్ అన్నా,
మనకి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంట్ కింద మనం కన్సిడర్ చేస్తాము అని తెలుస్తుందండి. నౌ లెట్స్ మూవింగ్ ఆన్ టు ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి. ఓ సో దేర్ ఆర్ త్రీ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండి. సో వన్ ఈజ్ నేచురల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హ్యూమన్ మే అండ్ థర్డ్ వన్ ఈజ్ హ్యూమన్. ఓకే సో ఫస్ట్ లెట్ మీ సీ అబౌట్ ది నేచురల్ ఎన్విరాన్మెంట్ అండి. నేచురల్ ఎన్విరాన్మెంట్ని టూ టైప్స్గా డివైడ్ చేశారండి. వన్ ఈజ్ బయోటిక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అబయోటిక్ అండి. సో బయోటిక్ అంటే నథింగ్ బట్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో మనం ఆల్రెడీ ఇందాక డెఫినేషన్స్లో కూడా చెప్పుకున్నాం లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి. సో ప్రాణం ఉన్నటువంటి జీవం ఏదైతే ఉంటుందో దాట్ రిఫర్స్ టు లివింగ్ ఆర్గానిజమ్స్. అదర్ దెన్ లివింగ్ ఆర్గానిజమ్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండి. సో లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, మనం ఆల్రెడీ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, రెప్టైల్స్. సో ఈ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటి, సో పెన్, బుక్, సో బోర్డ్, సో దీస్ ఆర్ అ కైండ్ ఆఫ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ అలాగే ఇంకా చెప్పుకోవాలి అని అంటే, సో ద ఎయిర్ వి బ్రీత్ అండ్ అలాగే ద ల్యాండ్ వి లీవ్ అండ్ ద వాటర్ వి డ్రింక్. సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఆ ఎయిర్నే ఏమన్నామండి, అట్మాస్ఫియర్ అన్నాం. సో ఆ ల్యాండ్నే లితోస్ఫియర్ అని చెప్తున్నాము. సో ఆ వాటర్ని హైడ్రోస్ఫియర్ అని మనం చెప్తున్నాము. సో ఈ అట్మాస్ఫియర్ అండ్ అలాగే ఈ లితోస్ఫియర్ అండ్ ఈ హైడ్రోస్ఫియర్, మనకి ఎయిర్ లేకపోయినా, ల్యాండ్ లేకపోయినా, వాటర్ లేకపోయినా, ఏది లేకపోయినా కూడా మనం జీవించడం అనేది కష్టం అండి. మన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా కష్టమవుతుంది. సో ఆ మూడిటిని కలిసి, సో ఇంట్రాక్షన్ ఆఫ్ దీస్ అట్మాస్ఫియర్, లితోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్, వీ కాల్ ఇట్ యాజ్ ఏ బయోస్ఫియర్ అండి. సో విచ్ ఫార్మ్స్ లైఫ్. సో ఇంకా ఏం చెప్పచ్చు, అ నారో జోన్ ఆఫ్ ద ఎర్త్ వేర్ ఎయిర్, ల్యాండ్ అండ్ వాటర్ ఇంట్రాక్ట్ విత్ ఈచ్ అదర్, వీ కాల్ ఇట్ యాజ్ ఏ బయోస్ఫియర్. ఓకే అండ్ అలాగే ఒక ఎన్విరాన్మెంట్ అనేది బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. బికాజ్ ఇట్ గివ్స్ ల్యాండ్ వి లీవ్ అండ్ వాటర్ వి డ్రింక్ అండ్ ఎయిర్ వి బ్రీత్, అలాగే ఫుడ్ వి ఈట్. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ అనేది మనం తింటూ ఉన్నాము. సో దిస్ ఇస్ అ ఎన్విరాన్మెంట్ ఈజ్ అ బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పచ్చు. సో ఇట్ ఈజ్ అబౌట్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్ అండి. మరి మనం అట్మాస్ఫియర్ అంటే ఏంటి, లితోస్ఫియర్ అంటే ఏంటి, హైడ్రోస్ఫియర్ అంటే ఏంటో ఎలాబరేట్గా చూద్దామండి. సో లితోస్ఫియర్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, విచ్ ఇస్ అ ల్యాండ్ అని. సో దెన్ అయితే లితోస్ఫియర్ ఎక్కడ ఉంటుంది, సో ల్యాండ్ అయితే లితోస్ఫియర్ ఏంటి. సో లితోస్ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాలిడ్ క్రస్ట్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది టాప్ లేయర్ ఆఫ్ ఎర్త్ అండి. సో టాప్ లేయర్ ఆఫ్ ఎర్త్ ఏంటి అని మన డౌట్ రావచ్చండి. సో ఇది ఎర్త్ అయితే, సో ఎర్త్లో ఈ పై లేయర్ వచ్చేసేసి క్రస్ట్ అంటామండి. దెన్ ఈ సెకండ్ ఈ లేయర్ ఏదైతే ఉందో అది మ్యాంటిల్ అంటామండి. దెన్ దిస్ ఈజ్ కోర్ అంటాము అండ్ దీన్ని ఔటర్ కోర్ అంటామండి. ఓకే సో ఈ క్రస్ట్ నుంచి ఈ మ్యాంటిల్ ఈ లేయర్ లోపు 15 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో ఆ 15 కిలోమీటర్స్ ఆఫ్ ది లేయర్ ఏదైతే ఉందో, సో ఏదైతే నేను ఇక్కడ రౌండప్ చేస్తున్నానో మొత్తం, సో నేను ఇక్కడ ఏదైతే మొత్తం ఫిల్ చేస్తున్నాను కదండి, ఏదైతే ఫిల్ చేస్తున్నానో ఈ మొత్తం కూడా క్రస్ట్ అని పిలుస్తామండి. సో క్రస్ట్ టు మ్యాంటిల్ అనేది 15 కిలోమీటర్స్ ఉంటుందండి లోపల డెప్త్ డిస్టెన్స్. సో దట్ ఆ 15 కిలోమీటర్స్ ఆఫ్ ద లేయర్ని టాప్ లేయర్ అంటాము, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ క్రస్ట్ అంటాము. ఆ టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ని మనం లితోస్ఫియర్ అని పిలుస్తామండి. సో ఈ యొక్క టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్లోనే మనకి మినరల్స్, రాక్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో
మినరల్స్ అండ్ రాక్స్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ది మినరల్స్ అండ్ రాక్స్ అండి. అండ్ అంతేకాకుండా ఈ యొక్క టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ పైనే మనం ప్లెయిన్స్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి, ప్లాట్యూస్, వ్యాలీస్ అండ్ అంతేకాకుండా మనము బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటాం, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, వీఆర్ ఆల్ కన్స్ట్రక్టింగ్ ఇట్ ఆన్ ది లిథోస్పియర్ ఓన్లీ. ఓకే, దెన్ నౌ మూవింగ్ ఆన్ టు ద హైడ్రోస్పియర్ అండి. సో హైడ్రోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ అండి. సో వాటర్ వచ్చేసేసి 97% ఉంటే ల్యాండ్ అనేది 3% ఉందండి మనకి. ఓకే, దెన్ అయితే ఈ హైడ్రోస్పియర్ కన్సిస్ట్ ఆఫ్, సో హైడ్రోస్పియర్ వాటర్ అనేది ఎన్ని ఫార్మాట్స్లో ఉందండి? పాండ్స్, రివర్స్, లేక్స్ అండ్ అలాగే ఓషన్స్. సో ఈ ఫార్మాట్లో ఇవన్నీ ఉన్నాయి. సో బట్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. దట్ నెక్స్ట్ వన్ ఈజ్ అట్మాస్ఫియర్ అండి. సో అట్మాస్ఫియర్ ఈజ్ నథింగ్ బట్ థిన్ లేయర్ ఆఫ్ ద ఎయిర్ దట్ సరౌండ్స్ ద ఎర్త్. సో వై ద థిన్ లేయర్ ఆఫ్ ద ఎయిర్ దట్ సరౌండ్స్ ద ఎర్త్? సో వై ఇట్ సరౌండ్స్ ద ఎర్త్? బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ అండి. సో డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ ద థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ సరౌండ్స్ ద ఎర్త్. సో దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ లీడ్స్ టు, సో దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ holds the atmosphere around it. Okay, so third point is changes in atmosphere leads to changes in weather and climate andi. Here we will see. So changes in atmosphere leads to changes in weather and climate. Okay, so asalu what is meant by atmosphere andi? Nothing but changes in atmosphere ani eppudu antamu? Changes in temperature conditions. So, temperature conditions change అవుతాయి. సో ఎలా చెప్పచ్చు? ఇప్పుడు ఆఫ్టర్నూన్ టెంపరేచర్ అనేది సన్నీగా ఉంటుంది, చాలా హీట్ ఉంటుంది. మరి ఈవినింగ్ టెంపరేచర్ చూసినట్లయితే ఈవినింగ్ ఎలా ఉంటుంది? చాలా కూల్ వెదర్ అనేది ఉంటుందండి. సో ద చేంజెస్ ఇన్ టెంపరేచర్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ అంటాము. సో దట్ ఆ చేంజెస్ ఇన్ టెంపరేచర్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ వెదర్ అండ్ క్లైమేట్ అండి. మరి కండిషన్స్ ఏంటి? డే టు డే చేంజెస్. సో డే టు డే చేంజెస్ ఇన్ టెంపరేచర్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ వెదర్. అలాగే యావరేజ్ టెంపరేచర్ కండిషన్స్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్లైమేట్ అండి. సో ఇన్ దిస్ వే చేంజెస్ ఇన్ టెంపరేచర్ దట్ మీన్స్ చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ లీడ్స్ టు చేంజెస్ ఇన్ వెదర్ అండ్ క్లైమేట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని హ్యూమన్ ఎలా మాడిఫై చేస్తున్నాడు, ఇంకా చెప్పాలంటే హ్యూమన్ ఎలా పొల్యూట్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ వీఆర్ చేంజింగ్, హౌ వీఆర్ చేంజింగ్ దట్ ఎన్విరాన్మెంట్ అనేది హ్యూమన్ మేడ్ అండి. అది ఒకసారి చూ. అండ్ అలాగే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే ఎకో సిస్టమ్ విత్ ఎగ్జాంపుల్స్ తోటి పార్ట్ టూలో మనం తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ లర్నింగ్ ఎడ్యుకేర్, సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఆన్ మై ఫ్యూచర్ వీడియోస్. సో మన ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.